కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి, ప్రతి ఒక్కరింట్లో నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, మరి వాటితో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా చివరికి పెనం మీద వేసి కొంచెం వేయించుకొని ఉప్పు నీళ్ళు చల్లుకొని తింటాం. అలా కాకుండా ఎప్పుడు ఇచ్చినట్టు నల్ల శనగలు కాకుండా కొంచెం గ్రీన్ కలర్లో ఉండే శనగలు కూడా మనకి దొరుకుతాయి, అవి తెచ్చి నానబెట్టి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఇంకా మిగిలిన వాటితో ఇంట్లో ఒక మంచి డిష్ చేయబోతున్నాం. మరి అది చేయాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో నేను మిస్ స్వప్న. ఈరోజు మనం చేయబోతున్నాం హరియాలి చోలే. మరి ఎలా చేయాలో చూద్దామా. మరి దానికి ముందుగా నానబెట్టిన శనగలు ఈరోజు నేను చూపిస్తున్నాయి, గ్రీన్గా ఉన్న శనగలతో చేస్తున్నాము. ఒకవేళ ఇంట్లో కనుక గ్రీన్ లేకపోతే ఏం పర్లేదండి, బ్లాక్ అయినా కూడా పర్వాలేదు. వాటిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ కొంచెం వాము. ఇప్పుడు మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకోబోతున్నాం. ఆ మసాలాకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట, కానీ అన్నీ ఒకేసారి వేసి కాదు, దేనికి అది సపరేట్గా రోస్ట్ చేసుకుంటున్నాం. వాము వేడైన తర్వాత, చక్కగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో ఒక సైడ్కి వేసుకోవాలి. తర్వాత సోంపు, సోంపు కూడా కలర్ చేంజ్ అయింది, మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ సోంపుని కూడా ఈ ప్లేట్లో వేసేసుకున్నాం. తర్వాత కాస్తని ధనియాలు. ధనియాల మటుకి ఈ రెసిపీకి చాలా డార్క్గా వేయించుకోవాలి, కొంచెం నల్లగా అవ్వాలి. ధనియాలు కూడా చూడండి కొంచెం డార్క్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వేయించుకున్న ధనియాలను కూడా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత జీలకర్ర, జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ కలర్లోనే వేయించుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం డార్క్గా అయింది కదా, దీన్ని కూడా ప్లేట్లో వేసుకుందాం. తరువాత ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ మూడింటిని ఒకసారి వేయించుకుందాం. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేయించుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇదే వేడిగా ఉన్న ప్యాన్లో కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం నూనె వేసుకొని కొంచెం నూనె వేడైన తర్వాత ఫస్ట్ ఇందులో పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, రెండింటిని ఇందులో వేసేయాలి. రెండింటిలో వేసి కొంచెం ఉప్పు, పుదీనా, కొత్తిమీర పచ్చి వాసన పోయే వరకు జస్ట్ ఫ్రై చేసుకోవాలంటే బా, ఇవి వేగుతుంటే మట్టి మంచి వాసన వస్తుంది. ఆహా, ఇవి చక్కగా వేగిపోయాయి, దగ్గరగా వచ్చేసాయి చూడండి, కొంచెం వాటర్ వస్తాయి బయటకి, ఆ వాటర్ కూడా కొంచెం లాగే వరకు ఇలా జస్ట్ కలుపుతూ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఈ వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి. సో అయితే దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం తీసుకున్న ఈ మసాలాలన్నీ ఒకసారి ఇలా కలిపేద్దాం, అన్నీ చల్లగా అయిపోయాయి. వీటిని పౌడర్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ ఈ గ్రీన్గా ఉంది కదా దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. మరి ఈ రెండింటిని ఒకదాన్ని పౌడర్ ఒకదాన్ని పేస్ట్ చేసుకొని వచ్చేస్తా. ఇక్కడ పౌడర్ రెడీ అయిపోయింది, అలాగే పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి
ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, సో కుక్కర్ కొంచెం వేడైన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈలోపు నూనె వేడే లోపు మనం బంగాళదుంప కట్ చేసుకుందాం. సో నూనె వేడైంది కదా, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం గ్రీన్ పేస్ట్ చేసేటప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ ఆ పేస్ట్లో కనుక మీరు ఉప్పు వేయకపోతే ఇందులోనే ఎంత సరిపోతే అంత ఉప్పు, శనగలకు కూడా సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోవాలి. సో కొంచెం ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలతో పాటు నానబెట్టుకున్న శనగలు. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం నల్ల ఉప్పు, కొంచెం శొంఠి, అలాగే ఇంగువ, ఆమ్చూర్ పొడి. ఈ పొడులు కంపల్సరిగా వేసుకోవాలండి. ఒక్కటి లేకపోయినా సరే తెచ్చుకొని వేసుకోండి. అవి వేయడం వల్లే రుచి చాలా బాగుంటుంది. సో ఒకసారి బాగా కలిపేసి ఇందులో మనం చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేస్ట్ చేసుకున్న పేస్ట్, కొంచెం ఇందులో నీళ్ళు వేసుకుందాం. ఇందాక చేసుకున్నాం కదా పౌడర్, కానీ ఫుల్గా కాదు, ఒక 2 టీ స్పూన్ల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ పడతాయి ఇందులో. వాటర్ వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మంట కొంచెం చిన్నగా పెట్టేసి 4-5 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చోలేకి మంచి కాంబినేషన్ ఏంటండి, పూరి ఉంటేనే బాగుంటుంది కదా. నేను మొత్తం పూరి ప్రాసెస్ మీకు చూపించాను, కానీ ఆల్రెడీ నేను పిండి తడిపి పెట్టుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం రవ్వ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా తడిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక 4 పూరీలు చేసుకుందాం. పూరీలు ఎప్పుడు చేసినా సరే ఒత్తుకునేటప్పుడు మటుకి పొడి పిండి వేయకండి, నూనె అంతా పాడైపోతుంది కాబట్టి. కొంచెం నూనెతో ఒత్తుకుంటేనే నూనె పాడవకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే పూరీ చేసేటప్పుడు అందులో కొంచెం రవ్వ వేసుకున్నారనుకోండి, చక్కగా పూరీలు పొంగుతాయి. ఐదు విజిల్ వచ్చేసాయి కదా, కుక్కర్ని పక్కన పెట్టేసి
ఆయిల్ పెట్టుకున్న బాండి ఉంది. దీన్ని మనం వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. పూరి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నూనె చాలా వేడిగా ఉండాలి. మనం ఇప్పుడు పూరీలు కాల్చుకుందాం. సో పూరి కూడా అయిపోయింది. హరియాలి చోలే రెడీ అయిపోయింది. సో దాన్ని తీసేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ కొంచెం స్టవ్ మీద పెట్టుకుందాం మనం. కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం వేడైంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు పూరీలు పెడతాం. హరియాలి చోలేతో పాటు పూరి కూడా చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా అంతే బాగుంటుంది. మరొకసారి మీరు ఒక చిన్న రికాప్ చూసేయండి. హరియాలి చోలే తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో వాము, సోంపు, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకుని పొడి పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి వేయించుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత బంగాళాదుంప ముక్కలు, శనగలు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత సరిపడా నీళ్లు, బ్లాక్ సాల్ట్, సొంటి, ఆమ్చూర్ పొడి, ఇంగువ, మిక్సీ పట్టుకున్న పేస్ట్, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే హరియాలి చోలే రెడీ. సో అద్భుతం ఉంది. కొంచెం బంగాళదుంప కూడా కావాలి. అన్ని పళ్ళు చక్కగా వేయించుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ మసాలా బాగా తెలుస్తుంది. ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసాం మనం, కారం వేయలేదు కదా. ఆ మింట్ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అది ఇంకా చెన్నాలో ఉడికి ఆ చెన్న మట్టికి ఫ్లేవర్డ్గా చాలా బాగున్నాయి. ఇది బెస్ట్ రెసిపీ అండి శనగలు వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. ఒక్కసారి శనగలు వేస్ట్ అవ్వకుండా మీరు చేసుకుంటారు, కానీ ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారనమాట. ఈ 4 శుక్రవారాలు శ్రావణ మాసంలో బాగా ఎంజాయ్ చేయండి. పిలిచిన వాళ్ళందరి ఇంటికి వాయనానికి వెళ్ళండి. మళ్ళీ సోమవారం రోజు కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ వీకెండ్, బాయ్.